రాష్ట్రాన్ని అధగతపాలు చేసి కలియుగ కంసుడిలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ హసన్ భాషా పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెడుతున్న శుభ సందర్భంగా రాయచోటి పట్టణం రాజంపేట రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి టెంకాయ కొట్టి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అప్పుల బూబులో కూరుకుపోయిందని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా కావాలంటే ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని హితవు పలికారు. భారతదేశంలో మోసపోయిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పటాన్ మొహమ్మద్ అలీ, జిల్లా కార్యక్రమాల కార్యదర్శి షేక్ రియాజ్, చిన్నమ్మండే మండల నాయకులు బాలాజీ, నరసింహులు, నాగేశ్వర, వీరభద్ర, భాను, ప్రకాష్ తదితర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విషయం ఏమంటే, ఇంతవరకు మూతపోయిన రాష్ట్రాలు ఏదైనా రాష్ట్రం ఉంది అంటే, ఒక భారతదేశంలో యావత్ భారతదేశంలో మూతపోయిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే కేవలం ఒక మన ఆంధ్రప్రదేశ్ తప్ప ఏ ఒక్క రాష్ట్రం లేదు. అదిగాక కంపెనీ రాష్ట్ర పాలనలో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప వేరే లేదు. దీనికి ఇప్పుడు చమరగీతం పడడానికి, ఈ కలియుగ కంసుడిని అంతమొందించడానికి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. వారాహి యాత్ర జయప్రదం కావాలని మేము కూడా ఇక ప్రార్థనలు చేస్తున్నాము. దేవుని వల్ల ఖచ్చితంగా ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇంతవరకు మోసపోయిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఇంతవరకు జరిగినటువంటి ఇది ఏమంటే, ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి కార్యక్రమాలు ఇక్కడ రాజకీయ సంఘటనలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. దానికి కేవలం ఖచ్చితంగా ఈసారి జనసేన పార్టీ అధికారంలో రావాల్సింది, ఇది తథ్యం. అందరికీ నమస్కారం.